ఆదిమూలం వద్దు ఇతరులు ముద్దు అంటూ సత్యవేడ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు నినదించారు. ఆదిమూలం విషయంలో చంద్రబాబు పునరాలోచన చేయాలని వారు కోరారు. సత్యవేడ నియోజకవర్గంలో ఆదిమూలం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ సురటిపల్లి దేవస్థానం మాజీ ట్రస్ట్ మెంబర్ మదనాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరూ శుక్రవారం తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో సమావేశం నిర్వహించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలం తమను ఎంతో ఇబ్బందులకు గురి చేశారని, అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న వనరులన్నీ ధ్వంసం చేశారని, భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. వైసీపీలో టికెట్ రాలేదని, పార్టీ మారిన వెంటనే చంద్రబాబు కూడా ఆయనకు టీడీపీ టికెట్ కేటాయించడం సరికాదన్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నామని, నియోజకవర్గంలో అనేక మంది మంచి దళిత వ్యక్తులు ఉన్నారని, వారిలో ఎవరికి టికెట్ ఇచ్చినా తాము గెలిపించుకుంటామని మూకుమ్మడిగా స్పష్టం చేశారు. చంద్రబాబు మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కావాలి 5 సంవత్సరాలు, ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ఆదిమూలం ఎమ్మెల్యే గారు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలోనే ఎక్కువ కాలం ఉంటే ఆయన్ని తీసుకొని పోయి 2009లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా టికెట్ ఇమ్మని 7 మండలాల తరఫున కూడా అడిగాం పార్టీ ఆఫీసులో. ఆ రోజు కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోయారు. తర్వాత ఆయన వైఎస్ఆర్పి లేకపోవడం, ఒక తూరు ఓడిపోవడం, రెండవ తూరు గెలవడం జరిగింది. గెలిచిన 2019 నుంచి ఈ పీరియడ్ వరకు 5 సంవత్సరాల్లో పూర్తిగా ఆయన మండల పార్టీ ఎమ్మెల్యేగా ఆయన ఒక బొమ్మ మాదిరిగా పెట్టుకొని నాయకులంతా యథేచ్ఛగా ఇసుక మాఫియా, మట్టి మాఫియా, గ్రావల్ మాఫియా, ఈరోజు సత్యవేడ నియోజకవర్గంలో డ్రగ్స్ యథేచ్ఛగా ఏజెంట్లు పెట్టి అమ్ముకున్నారు, మద్యం అక్రమ రవాణా జరిగింది. అంతేకాకుండా ప్రతి రెవెన్యూ ఆఫీసుల్లో కూడా పట్టాల మార్పిడి అయితేవి, 1B మార్పిడి అయితేవి, ఎకరాకు 1 లక్ష రూపాయలకి యథేచ్ఛగా ఏజెంట్లు పెట్టుకొని మార్చారు. అందులో బిఎన్ కండిగ మండలంలో గణేష్ అనే తహసీల్దార్ అయితే ఒక కౌంటర్ పెట్టి పార్టీ ఆఫీస్ ఒక ఏజెంట్ పెట్టుకొని పార్టీ ఆఫీస్ తరఫున ఒకరు ఉన్నారు, తహసీల్దారు చేస్తుంటే ప్రతి దాంట్లో కూడా వాటా వేసుకొని ఎకరాకు 1 లక్ష రూపాయలు ఈరోజు మొత్తం మండలంలో ప్రతి గ్రామంలో కూడా వసూలు చేసుకొని ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు దండుకున్నారు. వాళ్ళ వ్యతిరేకతతో 2004లో వేయకుండా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ గెలవలేదు, కార్యకర్తలు అప్పుడు కూడా గెలిచింది. తెలుగుదేశం కార్యకర్తలు మాత్రమే కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు, అక్కడ విరక్తితో చెందించినారు అక్కడ. అదేవిధంగా 2014లో కూడా అదే పరిస్థితి రావడం జరిగింది. 2019లో కూడా ఇప్పుడు పరిస్థితి తెలుగుదేశంకి సత్యవేడ నియోజకవర్గం కంచుకోట. సత్యవేడ నియోజకవర్గం అంటేనే తెలుగుదేశం, రెండు పేర్లు సత్యవేడ నియోజకవర్గానికి, ఒకటి తెలుగుదేశము, రెండు సత్యవేడు. ఈ 2 సత్యవేడ నియోజకవర్గంలో ఈరోజు పరిస్థితుల్లో గతంలో ఇన్ని సంవత్సరాలుగా జరగతుంటే ఏనాడు జరగని తీవ్ర పరిణామం ఏమంటే ప్రతి కార్యకర్తలకు కూడా ఒక ఇబ్బందికరము. వాళ్ళకి కార్యకర్తలకు ఎవరికి కూడా ఏ విషయమో తెలియదు. లీడర్లు క్యాడర్లు ఎవరికి తెలియకుండా ఏదో ఒక లీడర్ని అనౌన్స్ చేసినారు. ఆయన గతంలో వైసీపీ పార్టీలో ఉండి ఆయన వల్ల చాలా ఇబ్బందులు, నానా కష్టాలకు గురి అయినారు. అది ఒక మండల క్యాడర్లు మాత్రం కాదు, సాధారణ కార్యకర్తల స్థాయిలో కూడా గురి అయినారు. 100 రూపాయలు కిలో బియ్యం తీసుకొని వచ్చినటువంటి మహానాయకుడు ఎన్టీ రామారావు గారు మండలాలు తెలుగు గంగ ప్రాజెక్టు ఇటువంటివి పెట్టి నిరుద్యోగ సమస్యను కూడా అరికట్టినటువంటి మహానాయకుడు స్థాపించినటువంటి పార్టీ ఇది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సత్యవేడు ఏ రోజు తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించలేదు. ఇంతకుముందు ఒక సోదరుడు చెప్పినట్టు 2 సార్లు మాత్రం వ్యతిరేకించడం జరిగింది. అది సురాజ్ గారిని పంపించినా గెలిపించి పంపించినారు సార్, శివప్రసాద్ని పంపించినా అఖండ మెజారిటీతో గెలిపించి పంపించి ఉన్నారు, ఆదిత్యాన్ని పంపించినా గెలిపించారు, హేమలత గారిని పంపించినా గెలిపించున్నారు. మీరు 2019లో జేడీ రాజశేఖర్ గారిని కొంతకాలం పంపించిన సత్యవేడి ప్రజలు ఆదరించున్నారు. మళ్ళీ హెలెన్ హేమలత గారిని ఇన్ఛార్జిగా పంపించిన రోజు కూడా మేము ఆదరించిన రోజులు ఉన్నాయి సార్. కానీ అటు వైసీపీలో ఆదిమూలం గారు ఎమ్మెల్యేగా పనిచేస్తూ ఉన్నారు, మీరు ఆయనని తీసుకొని వచ్చి సత్యవేడికి అనౌన్స్ చేస్తారని మేము ఎవరూ ఊహించలేదు సార్. మా సత్యవేడి నియోజకవర్గంలో 279 పంచాయతీలు ఉన్నాయి. ఈ 279 పంచాయతీల్లో ఆశా వర్కర్లు ఉన్నారు, సంఘమిత్రాలు ఉన్నారు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. వీళ్ళందరూ ఇదే ఆదిమూలం ద్వారా బాధింపబడ్డారు. ఇదే బాధింపబడింది కాకుండా వాళ్ళ ద్వారా మాకు కుటుంబాల్లో ఓటింగ్స్ ఉన్నాయి. ఇలా ఓటింగ్స్ వేయించాలంటే వాళ్ళ అవసరం ఉంది మనకి. ఇలా గ్రామాల్లో కానీ మరియు మన పంచాయతీల్లో కానీ మా నాయకులు వెళ్ళి ఓటు అడిగే స్థితిలో లేదు. అలా వెళ్ళినా మమ్మల్ని తరిమి తరిమి కొట్టే స్థితిలో ప్రజలున్నారు. ఇదే మేము దెబ్బలు తినడానికి సిద్ధంగా లేదు.
అయ్యా బాబుగారు ఒకటే చెప్తా ఉన్నాను, ఇదే వైసీపీలో ఆదిమూలం గారు దోచుకునింది సాలక మళ్ళీ టీడీపీలోకి వచ్చి దోచుకోవడానికి మీరు అతనికి ఒక అవకాశం ఇచ్చేటట్లు మాకు అనిపిస్తూ ఉంది.